మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు మ్యాడం జనార్దన్ రావు గారి 86వ జయంతిని కాచిగూడ ఎంకేవీవీఎస్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన కుమారుడు మ్యాడం వెంకట్రావు, శేఖర్, ఆనందులు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ వెంకట్రావు, ట్రస్టీలు రంగారావు, చంద్రమోహన్, సిద్దయ్య, మహాసభ సెక్రటరీ ప్రదీప్, సికింద్రాబాద్ అసెంబ్లీ మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంట్ హనుమంతరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 500 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఊసుకో అంత ఇంపార్టెంట్ అయ్యో ఎన్నికల ప్రచారంలో జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేసినందుకు గాను ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. తొలి కేబినెట్ లో భాగంగా పారిశుద్ధ కార్మికుల వేతనం 12,000 నుంచి 18,000 పెంచారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. బాణాసంచ కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. గిద్దలూరు నగర పంచాయతీలో పనిచేస్తున్నా 20 సంవత్సరాల నుంచి. మాకు సాలిసాలం చిన్నవుతో మేము అల్లాడిపోతున్నాం. ఇప్పుడు దాకా మాకు 18,000 జీతం ఇచ్చినారు. ఈ ప్రభుత్వం ఎక్కినాక మాకు 18,000 ఇస్తామని అన్నారు. మేము ఆనందంగా మేము ఈరోజు మాలా చేస్తున్నాము. ఈ ప్రభుత్వం వచ్చినందుకు మాకు ఆనందం ఉంటుంది. ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. గిద్దలూరు నగర పంచాయతీ పారిశుద్ధ సిబ్బంది ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి 18,000 పారిశుద్ధ సిబ్బందికి 18,000 వారి సంతోషము, వైఎస్ఆర్ విగ్రహానికి బాలాభిషేకము పూలదండలతోటి ఘనంగా సత్కరించినారు. వారి ముఖంలో సంతోషం నిల్లబుచ్చడానికి చిహ్నంగా ఈరోజు ఈ కార్యక్రమం. పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే ఉపాధ్యాయుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. స్కూళ్లు సమయం దాటి 2-3 గంటలైనా ఉపాధ్యాయులు స్కూళ్లకు చేరడం లేదు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు, వర్ణి, మోస్రా మండలంలోని అనేక పాఠశాలల్లో ఇదే పరిస్థితి. ఉపాధ్యాయులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు బయట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి రోజే ఆలస్యంగా వస్తే భవిష్యత్తులో తమ పిల్లలకు న్యాయం జరుగుతుందా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పిల్లలతో పని చేయించకూడదని తెలిసినా ఇక్కడి ఉపాధ్యాయులు పని చేయిస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం పోయిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే స్కూళ్లలో ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో 2005 విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఏఐఎఫ్డిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా స్థానిక కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు జబ్బర్ నాయక్ జిల్లా అధికారులను కోరారు. చట్టాన్ని ప్రైవేటు విద్యా సంస్థలు తుంగలో తొక్కి విద్యార్థుల నుంచి 20 నుంచి 40 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా యూనిఫామ్స్, బిల్డింగ్ మెయింటెనెన్స్, స్పోర్ట్స్, ట్యూషన్స్, కంప్యూటర్ ఫీజులంటూ అదనంగా వసూలు చేయడం జరుగుతుందని ఆరోపించారు. అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ఏఎఫ్డిఎస్ విద్యాసంఘం ఆధ్వర్యంలో ఎస్పీ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఎన్ని విద్యా హక్కు చట్టాలు వచ్చినా కానీ వాటిని ప్రైవేటు విద్యా సంస్థలు తుంగలతోకి ఈరోజు ముక్కు పిండి లక్షలాది వేలాది రూపాయలు ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే కొనసాగుతున్న విద్యా సంస్థలు ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలని అనేక సార్లు ఉద్యమాలు చేసినా కానీ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. స్కూళ్లలో బుక్స్ కానీ టై బెల్టులు డ్రెస్సులు విచ్చలవిడిగా అమ్ముకుంటూ లాభార్జన ధ్యేయంగానే పనిచేస్తూ ఉన్నాయి విద్యా సంస్థలు. ఈరోజు ప్రభుత్వ బడుల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యా సంస్థలు ప్రారంభమైంది అరకొర వసూలుతో. దానిపైన విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ఏవైతే గుర్తింపు లేకుండా కొనసాగుతున్న జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలపైన ఈరోజు విద్యాశాఖ అధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకొని వాటిని మూసేసే విధంగా మా ఉద్యమాలు కొనసాగుతాయి. లేకపోతే విద్యా సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆందోళనకరం చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గుర్తింపు లేకుండా ఏవైతే కొనసాగుతున్నాయో వాటిపైన దాడులకు సైతం వెనుకాడకుండా ఈరోజు ఈసారి పనిచేస్తామని చెప్పేసి మా విద్యా సంఘంగా ఈరోజు ముఖ్య కార్యకర్త సమావేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు వీటిపైన చొరవ తీసుకుని వీటిని మూసేసే విధంగా మూసి తల్లిదండ్రులకు పిల్లలకు విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే విద్యా పరిరక్షణ కమిటీ ఏదైతే పేరెంట్స్ కమిటీ ఉందో వాటిని వాళ్ళ సూచనలు తీసుకోకుండా ఈరోజు ఏదైతే యజమాన్యం ఉందో వాళ్ళ ఇష్టారీతిగా ఫీజులు పెంచేసి ముక్కు పిండి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది మానుకోవాలా? ఇది పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఈరోజు ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను రోడ్లపై తిప్పుతున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా కాప్రా మండల జవహర్ నగర్ లోని నోబుల్ హై స్కూల్ కు చెందిన స్కూల్ బస్సులో అనుకోకుండా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. స్కూలు ప్రారంభమవగానే ఇటువంటి ఘటన జరగడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులను గుర్తించి వెంటనే సీజ్ చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. Yeah.
గుర్తు తెలియని వాహనం ఢీకొని నల్గొండ జిల్లాలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పెద్దూరు మండలం విమానాయక్ తండా దగ్గర ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో తండాకు చెందిన చీమట సైదులనే 34 సంవత్సరాల వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైదులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాలు కాలు పైకి పెట్టి పోరగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం సాగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో కాకినాడ వికాస కౌశల్ గోదావరి వారి సౌజన్యంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్యాక్స్కాన్, టీసీఎస్, ఇండిగో ఎయిర్లైన్స్, కియా మోటార్స్ తదితర ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. ప్రతిభ కనపర్చిన 200 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అచ్యుత రామయ్య మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా కళాశాలలో జాబ్ మేళా నిర్వహించామని, ఇక నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని, విద్యార్థులు ఉత్తేజపరిచేందుకు ప్రముఖ కంపెనీల జాబ్ మేళాలో తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గోదావరి సాగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో 11/6/2019 మంగళవారం ఉదయం క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహించడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాకు ఇంచుమించు ఒక 400 మంది విద్యార్థులు రావడం జరిగింది. 400 విద్యార్థుల్లో ఇంచుమించు 185 మంది క్యాంపస్ సెలక్షన్ జరగడం జరిగింది. సాగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రప్రథమంగా పట్టణ ప్రాంత ప్రజల విద్యార్థులకు మరియు పరిసర ప్రాంత విద్యార్థులందరికీ కూడా జాబ్లో ముందంజలో ఉండేటట్టు చేయడం కోసం సాగర్ విద్యాసంస్థ ఆధ్వర్యంలో వికాసవారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో ఇండిగో ఎయిర్లైన్స్, బిగ్ బాస్కెట్, పియో మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలతో మనకి ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూకి విద్యార్థులు అనేక మంది వచ్చి ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా సాగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఆవరణ విద్యాసంస్థ ఆధ్వర్యంలో మరిన్ని క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతాయని చెప్పేసి ఈ విధంగా తెలియజేయడం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం వాడపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఒక భక్తుడు 100,000 రూపాయల విలువ గల కానుకను సమర్పించుకున్నాడు. వాడపల్లి వెంకన్న అన్న ప్రసాద ట్రస్టుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాస్తవ్యులు చంద్రశేఖర్, కృపామణి గారి కుటుంబ సభ్యులు భక్తుల అన్న ప్రసాదం సౌకర్యార్థం స్టీలు, భోజన బల్లలను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో అర్చకులు పాల్గొని వారికి స్వామివారి చిత్రపటం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. Yeah.
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు రాజన్న బడిబాటకు శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు కోటగడ్డ వీధిలో గల పాఠశాలలో విద్యాశాఖ 12 నుంచి 15వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దానికోసం విద్యార్థుల పేర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. 12వ తేదీ స్వాగత సంబరంలో భాగంగా కొత్తగా చేరిన విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు. విద్యార్థులతో బొమ్మలు గీయించడం, రంగు కాగితాలు కత్తిరించడం, వివిధ ఆకృతులను తయారు చేసి ప్రదర్శించడం చేయనున్నారు. ఉంది దీన్ని మీరు ప్రత్యక్షం చూడవచ్చు. ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పేరు పద్మావతి. ప్రైవేట్గా దేవుడికి ఇచ్చిన గవర్నమెంట్ బాగా చేస్తాను కానీ ఇది దేవుడికి ఇచ్చినాను. మా స్కూల్ గారు ఎంబీబీఎస్ కోటగడ్డ వేదికలో. నా పేరు సిహెచ్ ఆవులరాజు. ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా పాఠశాలందు 1 నుంచి 5వ తరగతి వరకు మనం బోధించడం జరుగుతుంది. అందులో 1, 2 తరగతులు ఇంగ్లీష్ మీడియం మనకి పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన్నారు. అక్కడ 1, 2 మనం ఇంగ్లీష్ మీడియంలోనే బోధించడం జరుగుతుంది. మా పాఠశాల యొక్క ప్రత్యేకతలు అది. 3, 4, 5 తెలుగు మీడియంలో బోధించడం జరుగుతుంది. మరియు ఈరోజు కార్యక్రమం మనకి రాజన్న బడిబాట కార్యక్రమం అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ 4 రోజుల పాటు రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మా పాఠశాల యందు మేము పిల్లల్ని పల్లెలోకి ఆహ్వానించడం మరియు వచ్చినటువంటి పిల్లల్ని ఆప్యాయంగా పలకరించడం, వారు ఈ యొక్క వెకేషన్లో చేసినటువంటి విషయాల గురించి అందరితో మాట్లాడించడం, వారి వారి అభిప్రాయాన్ని వెలుగుచ్చడం అనేటువంటిది చేయించడం జరిగింది. దాంతోపాటు పిల్లలకి బొమ్మలు వేయించడం, ఆ యొక్క కట్టింగ్స్ కూడా చేయించడం అనేటువంటిది ఈరోజు కార్యక్రమంలో చేయడం అనేటువంటిది జరిగింది. మా పాఠశాల యందు పిల్లలకి షూస్ మరియు ఏకరూప దుస్తులు, దాంతోపాటు నోట్బుక్స్, పలకలు, పెన్నులు అన్నీ కూడా, టై, బెల్ట్ అన్నీ కూడా దాతల యొక్క సహకారంతో మేము ఇక్కడ పిల్లలందరికీ కూడా ఆ యొక్క ఏర్పాటు అనేటువంటిది చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా మేము చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోలివీడు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బండి రత్తమ్మ అనే మహిళకు చెందిన గుడిసె దగ్ధమయ్యింది. ఈ ప్రమాదంలో దాదాపు 100,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఇంటి యజమాని తెలిపింది. గాలికి పోతుందిలే బాగా. ఇవి బుల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వాయిస్ టుడే.